జానీ మాస్టర్ వ్యవహారంలో ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. జానీ మాస్టర్ను 10 రోజుల కస్టడీకి కోరబోతున్నారు పోలీసులు. కస్టడీలో కీలక విషయాలను రాబడతామంటున్నారు. ఇక మరోవైపు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారంటూ రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. 2019లోనే బాధితురాలు జానీ మాస్టర్కు పరిచయమైనట్టుగా చెప్తున్నారు. దురుద్దేశంతోనే బాధితురాలని అసిస్టెంట్గా చేర్చుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. 2020 జనవరి 20 ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై లైంగిక వేధింపులు చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో నమోదైంది. 4 ఏళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. విషయం బయటికి రావద్దంటూ బాధితురాలికి బెదిరింపులు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఇక షూటింగుల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్స్లో లైంగిక దాడికి పాల్పడినట్లుగా అర్థమవుతుంది. ఇక తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. ఎస్, కేవలం 16 ఏళ్ళ వయసులోనే ఆ బాధితురాలిని లైంగికంగా వేధించి లోబరుచుకున్నాడు షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్. ఇలాంటి సంచలన అంశాలు ఎన్నో రిమాండ్ రిపోర్ట్లో వెలుగు చూస్తున్నాయి. షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్, మీరు చూస్తున్న దృశ్యాలు షేక్ జానీవే. అతను పోలీసుల వ్యాన్లో తీసుకెళ్తున్నప్పుడు ఆ దృశ్యాలు, మొహానికి మాస్క్ పెట్టుకున్నాడు, క్యాప్ పెట్టుకున్నాడు. సినిమాల్లో కొరియోగ్రాఫర్గా చేస్తూ అలాగే రియాలిటీ షోలో మనకు కనిపించే ఆ జానీ మాస్టరే ఇప్పుడు మొహానికి గుడ్డేసుకొని మొహం చాటు పెట్టుకొని వెళ్తున్నాడు పోలీస్ వ్యాన్లో. అతడే ఆ జానీ మాస్టర్. నేరాన్ని అంగీకరించాడు, బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు వెలుగు చూశాయి. దారుణమైన విషయం ఏంటంటే అమ్మాయిని 16 ఏళ్ల వయసులో, ఎస్, కేవలం 16 ఏళ్ల వయసులోనే లైంగికంగా లోబరుచుకున్నాడు. సినిమా అవకాశాలు ఇవ్వనంటూ బెదిరించడంతో రావంటూ తన దగ్గర కొరియోగ్రాఫర్గా లేదా ఆ ఫీల్డ్లో సరైన అవకాశాలు దక్కవంటూ బెదిరించడంతో అమ్మాయి లైంగికంగా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఎస్, పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. 8 రోజుల కస్టడీ కోరబోతున్నారు పోలీసులు. మొత్తం మీద చూసుకుంటే కూడా జానీ మాస్టర్ కేసు అయితే రచరచ జరుగుతుందని క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఇవాళ ఉప్పల్పల్లి కోర్టులో నార్సింగ్ పోలీసుల ఫిర్యాదు ఏదైతే ఉంటుందో పిటిషన్ కోసం దాఖలు చేస్తారు, కస్టడీ పిటిషన్ కోరుతారని క్లారిటీగా అయితే తెలుస్తుంది. మరోవైపు మాత్రం జానీ మాస్టర్ని 10 రోజుల కస్టడీ అయితే నార్సింగ్ పోలీసులు కోరుతున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా 2 తెలుగు రాష్ట్రాలు దుమారం అయితే తెలుస్తుంది. చాలా క్లారిగా 10 రోజులు అడుగుతున్నప్పటికీ కూడా కొన్ని సమాచారం మేరకు ఒక 1 వీక్ ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు అంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. కస్టడీలో కీలక విషయాలు అయితే రాబడతారు, సంచలన విషయాలు అయితే బయటకు వస్తాయని తెలుస్తుంది. మరోవైపు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లు అయితే సంచలనమైన విషయాలు బయటపడ్డాయి. అనేక సార్లు అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ చాలా ఉన్నాయి. నేరాన్ని అంగీకరించారని కూడా తెలుస్తుంది. బాధితురాలు మాత్రం 2019 నుంచి నాకు మాస్టర్ పరిచయం అంటుంది అట్లా పేర్కోవడం అయితే జరిగింది. అసిస్టెంట్ గా చేరుకున్నాడు. ఆ తర్వాత 2020లో జనవరి 20 రోజు లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. బలవంతంగా నన్ను బెడ్ మీద తోసి మరి ఇటువంటివి పాల్పడ్డాడు, రేపటం నా మీద చేశాడంటూ ఎవరైతే బాధితురాలు పేర్కొనడం జరిగింది. ఒకవైపు విషయాన్ని బయటకు రాకుండా సినిమా అవకాశాలు ఇవ్వను, జాబ్ ఇవ్వను, నా దగ్గర నుంచి అసిస్టెంట్ గా తొలగిస్తానంటూ షూటింగ్ పేర్లు పెట్టుకొని వివిధ ప్రాంతాలకు ముంబై బెంగళూరుకి తీసుకెళ్లి హోటల్స్ లో తనని పెట్టి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తొలిసారి ఎప్పుడైతే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడో అప్పుడు తను మైనర్ గా తెలుస్తుంది, 16 ఇయర్స్ బాలిక అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా జానీ మాస్టర్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది బయటకు వస్తే అసలు నిజంగా అసలు జానీ మాస్టర్ ఏం చెప్పాడండి. యూజువల్ మనం చూస్తున్నట్టయితే ఇప్పటికే నేరాన్ని ఒప్పుకున్నాడని అయితే క్లారిటీగా అయితే తెలుస్తుంది రిమాండ్ రిపోర్ట్లో అని. కొన్నిసార్లు మాత్రము పోలీసులు అయితే దాంట్లో పేర్కోవడం అయితే జరుగుతుంది, అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి.
నేరాన్ని అంగీకరించాడు అంటూ దాంట్లో ప్రతి రిమాండ్ రిపోర్ట్ లో కూడా యూజువలీ అదే ఉంటది. కానీ చూడాలి అసలు జానీ మాస్టర్ స్టేట్మెంట్ లో ఎటువంటి విషయాలు ఎటువంటివి బయటకు వస్తాయని పూర్తిగా అయితే తెలుస్తాయి. ఇవాళ మాత్రం ఉప్పడపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు, 10 రోజుల కస్టడీ పిటిషన్ కోరుతున్నారు. మొత్తం మీద అయితే ఉప్పడపల్లి కోర్టులో సుమారుగా 5 నుంచి 6 రోజులు కస్టడీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే దుమారం రేగుతున్నప్పటికీ కూడా రిలీజియన్ ఫ్యాక్టర్స్ కూడా బయటకు వస్తున్నాయి, మత మార్పిడి అని. మరోవైపు లైంగిక వేధింపులు సెక్షువల్ అఫెన్స్ అంటూ చాలా మంది కూడా ఆడవాళ్ళు మద్దతుగా బాధితురాలకి చాలా మంది బయటకు వస్తున్నారు. ఆల్రెడీ విమెన్ కమిషన్ ఉంది, విమెన్ కమిషన్ పూర్తిగా డాన్సర్స్ తో సెట్ ఇస్తుంది. ఏదైతే జానీ మాస్టర్ కి సన్నిహితంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ వాళ్ళే కానీ, అర్జెంట్ గా చేసిన వాళ్ళే కానీ, ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళు డాన్సర్స్ కానీ, అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అయి ఉండేనా, మ్యూచువల్ కన్సర్న్ ఉండేనా, లేదంటే భయభ్రాంతుల గురి చేసి అమ్మాయిని లోబర్చుకున్నాడు అనే విధంగా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. ఒకవైపు ఒక చూసుకుంటే పోలీసులు, మరోవైపు ఉమెన్ కమిషన్, మరోవైపు చాంబర్, మొత్తం మీద కూడా అందరూ ఒక సుమారుగా ఒక 4 అసోసియేషన్ కలిసి ఈ కేసుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. రైట్, ఎస్ థ్యాంక్ యూ పెట్రిషియా. ఇది ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ కోరబోతున్నారు పోలీసులు. 10 రోజుల కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కీలక విషయాలను రాబట్టేందుకే 10 రోజుల కస్టడీ అడుగుతున్నారు. మరోవైపు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో అయితే అనేక సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇక జానీ మాస్టర్ నేరాన్ని అయితే అంగీకరించినట్టుగా రిమాండ్ రిపోర్ట్ చెప్తుంది. ఇక జానీ మాస్టర్ వ్యవహారంలో లాయర్లు కూడా స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం ఉప్పల్పల్లి కోర్టు దగ్గర ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసి మరి రిమాండ్కి తరలించడం జరిగింది. మనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు జానీ మాస్టర్ ఏం మాట్లాడారంటే, మెజిస్ట్రీ ముందు కూర్చోబెట్టినప్పుడు ఏం మాట్లాడారు అంతా ఈ కేసు గురించి ఏం చెప్పారు? ఇందులో ఏం లేమ్మా, సార్ అడిగారు, జడ్జి గారు కేసు గురించి అని చెప్పుకున్నాడు. ఈ కేసు నాకేం సంబంధం లేదు, తప్పుడు కేసు పెట్టినారని చెప్పేసి అని డిలే చేసినాడు అని. అంటే మొత్తం మీద కూడా భయప్రాంతులకు గురైనట్టు చాలా ప్యానిక్గా ఉన్నాడు అంటూ బయట అయితే వస్తుంది. ఒకవైపు కూడా ఇదంతా ఫేక్ కేసు అని చెప్పి ప్యానిక్ అవుతారు కదా అమ్మా, అది భయపడతారు కదా ఆయన. అట్లా యాక్చువల్లీ పోలీసులు ఇప్పుడు ఆర్సీటీ రిమాండ్ చేసినారు, అతను మెడికల్కి పంపించినారు, కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు. జడ్జి గారు 14 డేస్ జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినారు, అప్ టు 10 వరకు. మొత్తం మీద కూడా హెల్త్ కండిషన్ కూడా కొంచెం బాగాలేదు అంటే బాగానే ఉంది. ఆల్రెడీ మెడికల్ సెట్ కూడా సబ్మిట్ చేసినారు, అన్ని బాగుంటాయి కదా జడ్జి గారు యాక్సెప్ట్ చేసేది. అంటే జడ్జి వైపు నుంచి జడ్జి ఏమన్నారు అంటే ఇదంతా కూడా కన్సిడర్ చేశారా లేకపోతే? జడ్జి గారు రిమాండ్ యాక్సెప్ట్ చేసినారు, 14 డేస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీ విధించినారు. ఒకవైపు కూడా రేప్ కేసుతో పాటు పోక్సో కేసు కూడా మంజూరు చేయడం అయితే జరిగింది ఆ ఫైల్లో. మొత్తం మీద చూసుకుంటే కూడా ఒకవేళ గిల్టీ ప్రూవ్ అయితే అదేవిధంగా తప్పు చేశాడు అని తెలిస్తే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ శిక్షలు పడినప్పటికీ కూడా ఇది ఫేక్ కేసు కింద కూడా ఒకవేళ తను మహిళ ఎవరైతే బాధితురాలు ఇప్పుడు మనం భావిస్తున్నామో ఇది ఫేక్ కేసుగా ఒకవేళ మంజూరు అయ్యి ఉంటే తనకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం, తన మీద ఏమైనా కోర్టు చర్యలు తీసుకుంటారు? యాక్చువల్లీ యాజ్ పర్ లా ప్రకారం అయితే లైఫ్ ఉంది పనిష్మెంట్. ఫ్రూ అయితే లైఫ్ పడవచ్చు, ఫ్రూ కాకపోతే క్విటల్ కూడా కావచ్చు. అది కేసు మెరిట్స్ మీద ఉంటుంది, కేసు ఎవిడెన్స్ మీద దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. అసలు జానీ మాస్టర్ మెజిస్ట్రేట్ ముందు కూర్చున్నప్పుడు ఏమన్నాడు? అసలు ప్రధానంగా క్వశ్చన్స్ ఏమన్నా చెప్పాడు? కేసు నా సంబంధం ఏం చెప్పి తప్పుడు కేసు పెట్టారు. అంటే ఏమైనా తప్పుడు కేసు అంటే ఎవరు పెట్టారు? దీని వెనకాల ఇండస్ట్రీయా లేదంటే పొలిటికల్ ఎజెండా ఇటువంటివి ఏమైనా ఉండొచ్చు? ఆయన చెప్పింది అయితే ఒప్పుకోలేదు, మీ నేరం నాకు సంబంధం లేదని చెప్పారు. ఒకవైపు కూడా 376 అనేది కూడా పెద్ద కేసు, దాని తర్వాత కూడా ఇటువంటి కేసులు ప్రూవ్ అయితే ఎటువంటి శిక్షలు పడతాయి? లైఫ్ పడుతుంది అమ్మా, ప్రూవ్ అయితే లైఫ్ పడుతుంది. మనం చెప్పడానికి కూడా ఎంత పడుతుందని చెప్పడానికి లా ప్రకారం అయితే లైఫ్ ఉన్నది. 506 మరియు 323 కేసుల కింద కూడా ఉన్నాయి, ఇవంతా కూడా పరిగణిస్తే ఫేక్ కేసు అని చెప్తున్నారు. 506 వచ్చి బయోపీటి ఇచ్చిండి అని చెప్పేసి, 320 వచ్చేసి సింపుల్ ఇంజురీస్ వితౌట్ వెపన్. అంటే ఈ కేసెస్ అంటే ఇప్పుడు తను ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను పూర్తిగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసిందని అంటారు, ఏ విధంగా? ఇప్పుడు చెప్పడానికి లేదు, ఇంకా ఎవరు పోలీసు వాళ్ళు ఇంకా చార్జ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు, ఇంకా చార్జ్ షీట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటో చెప్పడానికి ఉంటారు, ఇప్పుడు ఏం చెప్పడానికి ఉండదు. ఇప్పుడు ఓన్లీ రిమాండ్ చేసినారు, వాళ్ళని అలిగేషన్ వచ్చింది కంప్లైంట్ మీద, అరెస్ట్ చేసి రిమాండ్ చేసినారు, యాక్సెప్ట్ అయింది. యాక్చువల్ అయితే ఉన్నది, యాజ్ అడ్వకేట్గా అయితే చెప్పవచ్చు ఉన్నది మెరిట్స్ మీద, అది జడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ మీద కన్విన్స్ అయితే సార్ ఇస్తారు, లేదంటే మనం సీకండ్ చేసుకోవాలి, అప్పీల్ ఇవ్వాల్సి వస్తుంది, చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా రావచ్చు.
అతని హెల్త్ బాడీ లాంగ్వేజ్ ఎట్లుందంటే, చూస్తున్నట్టయితే మీరు చూసారు కాబట్టి బాడీ లాంగ్వేజ్ అంతా ఎలా అనిపించింది అంటే, యాక్చువల్లీ బిఫోర్ ప్రొడ్యూస్ మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేసే వరకు యాజ్ పర్ సిఆర్పిసి ప్రకారంగా ఆయనను మెడికల్ చెకప్ గురించి హాస్పిటల్ ప్రొడ్యూస్ చేసినాక అన్ని ఫిట్ అయిన తర్వాత జడ్జి గారు ప్రొడ్యూస్ చేస్తారు, తర్వాతనే రిమాండ్ యాక్సెప్ట్ అవుతుంది. మనం అది ఇంకా ఎవిడెన్స్ ఇంకా ఏం చెప్పడానికి లేదు, జడ్జి గారు ఆ సాటిస్ఫై అయితే ఎన్ని రోజులు ఇవ్వచ్చు అని చెప్పి మనం చెప్పాలనుకుంటుంది. అంటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళ భార్య వచ్చింది మేడం, వాళ్ళ భార్య వచ్చింది అంత అంత ఇంకో వాళ్ళ భార్య తప్ప ఇంకెవరు ఏం రాలేదు. వాళ్ళ భార్య కూడా ఇదంతా తప్పుడు కేసు అని చెప్పి చెప్తుంది. వాంటెడ్ ఇదంతా ప్లాన్ టూర్ చేశారు, ఇదంతా ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు ఏం జరగలేదు, అంతా తప్పు కేసు పెట్టారు. వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చినాక ఇదంతా ఒక పొలిటికల్ ఏజెండా, దీని వెనకాల చాలా మంది ఉన్నారని చెప్పింది. జానీ మాస్టర్ ఏదన్నా లోపల చెప్పాడంటే ఇది ఇండస్ట్రీ వాళ్ళు చేస్తారు కానీ లేదంటే పొలిటికల్ పెయిన్స్ అవి ఏమి ఉన్నాయా, నీకు నీ హెల్త్ కండిషన్ మంచిగా ఉందంటే నాకు బొక్కలో నొప్పి ఉంది సార్, అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు, ఐఎమ్ ఫిట్ అని చెప్పి చెప్పాడు. నువ్వు ఇదంతా చేసావా అని చెప్పి అడిగారా? అడిగాడు. అంటే ఏం కేసు పెట్టారు నీ పైన, ఎలాంటి కేసు పెట్టారు అంటే సెక్షువల్ కేసు పెట్టారు సార్ అని చెప్పి చెప్పారు. అంతకుమించి ఇంకేం ఇప్పుడు నువ్వు ఇది ఒప్పుకుంటున్నావు అంటూ ఇటువంటివి ఏమి ప్రశ్నించలేదు, జస్ట్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఏం అడగలేదు, కానీ మామూలుగా ఫార్మాలిటీస్ ఏమంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని రిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఏమైతే ఏమైనా అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారా జానీ మాస్టర్తో కుటుంబం? పోలీసు వాళ్ళు అట్లాంటి ఛాన్స్ ఏమి లేదు, డైరెక్ట్ తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ చేసినారు, ఇంటిమేషన్ చేసిన తర్వాత రిమాండ్ తీసుకుంటారు. వచ్చారు బట్ వాళ్ళ భార్య భర్తలు ఉన్నారు కాబట్టి ఎవరైనా మాట్లాడుకునే ప్రయత్నం చేశారు అట్లీస్ట్? మాట్లాడుకునే ప్రయత్నం అంటే ఇప్పుడు రిమాండ్ అయిన తర్వాత వాళ్ళు ములాఖాత్ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద చూసుకుంటే కూడా జానీ మాస్టర్ ఒకవైపు ఇదంతా కూడా ఫేకేజ్, దీని వెనకాల చాలా మంది అస్తం ఉంది, నేను ఒక ఇన్నోసెంట్ లాగా బయటకు వస్తానంటూ అడ్వకేట్లతో కానీ కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. నా మీద చాలా పెద్ద ఒఫెన్సివ్ కేసెస్ వేశారు, సెక్షువల్ హరాస్మెంట్, లైంగిక వేధింపులు, అదేవిధంగా టార్చర్, ఇవంటి సెక్షువల్ హరాస్మెంట్ కింద ఇటువంటి కేసెస్ అనేవి కూడా చాలా పెద్ద కేసెస్, మత మార్పిడి కేసెస్ అన్నది ఇటువంటివి నేను చెయ్యలేను, ఆమె ఇన్నోసెంట్ అంటూ జానీ మాస్టర్